సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సారీ, ఒక 2-3 డేస్ డిలే అయితే అయింది. కొంచెం మ్యారేజ్ హరావుల్లో ఉన్నాను, అందుకోసం కొంచెం డిలే అయితే అయింది అనమాట. ఈరోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే, మనకు రేపటి నుంచి అంటే 11th నుంచి 15th వరకు ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్ అయితే నడుస్తుంది. సో చాలామంది ఇప్పటికే ఈ యొక్క ఆఫర్స్ పైన వీడియోస్ అయితే పెట్టారు, కాకపోతే మనం ఇప్పుడే చూడడం జరిగింది. కాబట్టి దీనిపైన కూడా ఒక వీడియో చేద్దామని నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఎందుకంటే చాలామంది ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇట్ ది సేమ్ టైం ఫ్లిప్కార్ట్లో మంచి ఆఫర్స్ వస్తాయని చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు. ఇది చూసినట్టయితే ఒక రకంగా అయితే మంచిది. మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఆఫర్స్లో ఏవి మనకు మంచి మొబైల్స్ ఉన్నాయి, ఏవి బెస్ట్ మొబైల్స్ అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో వాటి యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ని బట్టి మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఈ యొక్క ఆఫర్లో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ గురించి అయితే చెప్పాను. ఈ యొక్క వీడియో ఇంత లెంత్ అయితే అయిపోతుంది. ముఖ్యంగా బెస్ట్ వాల్యూ, బెస్ట్ వాల్యూ అంటే నాకు అర్థము, మంచి బ్రాండ్ గల మొబైల్ ఫోన్స్ని మాత్రమే నేను పిక్ చేసి ఆ యొక్క మొబైల్ ఫోన్స్ని దట్టు మీకు ఆఫర్స్లో ఉన్న మొబైల్స్నే నేను మీకైతే ప్రెసెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఐ మీన్ మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్ని ఇంకా ముందుకైతే నడపండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ యొక్క మొబైల్లో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సేల్ స్టార్ట్స్ టుమారో. అంటే మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్స్ అయినట్టయితే మీకు ఈరోజు అర్ధరాత్రి నుంచే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫర్స్ ఏ దానిపైన ఇస్తున్నారంటే ఈ యొక్క పనికిరాని ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ పైన అయితే ఇస్తున్నారు. ఇక్కడ నాకు అర్థం బ్యాంకు పనికిరాని దాని కాదు. సో మ్యాక్సిమం 10 మంది దగ్గర చూసినట్టయితే 9 మంది దగ్గర ఎస్బీఐ కార్డ్సే ఉంటాయి. మిగతా 1% పీపుల్ దగ్గర మాత్రమే ఇలాంటి ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇలాంటి కార్డ్స్ అయితే ఉంటాయి. సో నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూనే వచ్చాను, పనికిరాని బ్యాంక్ ఆఫర్స్ ఇలా ఇవ్వడం ద్వారా ఎవరికి ఉపయోగం ఉండదని. అండ్ ఈవెన్ కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ యొక్క కార్డ్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏమంటే, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఇవ్వడం ద్వారా ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఓనర్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మీరు ధైర్యంగా అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ఫ్యూచర్లో ఈ యొక్క సివిల్ స్కోర్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం క్రెడిట్ కార్డ్ అమౌంట్ కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఇది చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్దగా అవుతుంది. ఇక్కడ మొబైల్ జోన్లోకి అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ F23 5G. ఇది ఇక్కడ 12999 రూపీస్ అయితే చెప్తుంది, కాకపోతే ఒరిజినల్ ప్రైస్ ఇది 14999 రూపీస్ అయితే ఉంది. ఇలాంటి ఫేక్ ఆఫర్స్ నేను చాలా అయితే చూస్తాను అనమాట. పైన మాత్రమే ఇక 12999 రూపీస్ ఓపెన్ చేసి చూస్తే ఈ రకంగా అయితే ఉంటుంది, ఫోటో వైపు చూడు పురుగులు ఉండు అని. ఇక చూసినట్టయితే అఫ్కోర్స్ నేను బిఫోర్ డేనే చేసుకున్నాను కాబట్టి ఇది 12999 రూపీస్ అయితే ఉండకపోవచ్చు, కాకపోతే రేపైనా సరే 12999 రూపీస్ చూపిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మీకు 10% డిస్కౌంట్ అంటే 2000 దాకా దీనికి డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి 2000-2500 దాకా ఒక 15000 ఫోన్కి ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. సో కాసేపు ఆఫర్ పక్కన పెడితే ఇది మంచి మొబైలే తీసుకోవచ్చు. నెక్స్ట్ పోకో S4 Pro ఇదైతే పక్కన పడేయండి. ఇన్ఫినిక్స్ Note 12 Pro ఇది తీసుకోవచ్చు. మోటో Z60 2 5G ఇది కూడా తీసుకోవచ్చు. పోకో పక్కన పడేయండి. పోకో ఎందుకు పక్కన పడండి అని చెప్తున్నానంటే, చాలామంది యొక్క మదర్ బోర్డ్ ఇష్యూస్ డెడ్ అవుతున్నాయి, సరంగా కెమెరా పనిచేయడం లేదు, ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఫైనల్లీ పోకో అయితే దీనిపైన ఏదో ఒక రెస్పాన్స్ అయ్యి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో ఇలాంటి న్యూస్లు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బెస్ట్ బ్రాండెడ్ గల మొబైల్ గూగుల్ Pixel 6 అయింది 27000 రూపీస్కి, డెఫినెట్లీ అయితే తీసుకోండి. iPhone 13 అయితే ఉంది. 13, 14 పెద్దగా మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు, మీరు రెండిట్లో ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే iPhone 14 తీసుకోవాలనిపిస్తే మీకు అరౌండ్ 63 నుంచి 64 వేలు అయితే ఉంది. ఇది 59 వేలకి వస్తుంది. నాకు చెప్తే మీరు iPhone 13 అయితే తీసుకోవడం అయితే మంచిది, కొంచెం తక్కువ ప్రైస్లోనే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ Nothing Phone 1 అయితే ఉంది. ఇది డెఫినెట్లీ సూపర్ బంపర్ మొబైల్, ఇది ఫ్యూచరిస్టిక్ బ్రాండ్ వాల్యూ గల మొబైల్ అనమాట. ఇంతకుముందు OnePlus ఈ రకంగా నిదానంగా మనకు కేమ్ ఇంటూ లైట్ ఎలా వచ్చిందో ఇది కూడా అదే రకంగా ఫ్యూచర్లో అయితే దీనికి హల్చల్ ఇంకా చాలా అయితే ఉంది. Oppo Reno 8 అయితే ఉంది. మీరు దీనికి బదులుగా OnePlus Nord 8 అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత ఇన్ఫినిక్స్ స్కిప్ చేయండి, ఇవి స్కిప్ చేయండి. Vivo T1 44 వాట్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా అనవసరమైన మొబైల్స్. ఇక్కడ చూడండి మనకు iPhone 14 iPhone 14 ప్లస్ అయితే ఉంది. వీళ్ళు ప్రైసెస్ అయితే రివీల్ చేయలేదు, ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది.
శాంసంగ్ S21 FE5G ఇది నాకు తెలిసి 39999 రూపీస్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు మరి ఏమన్నా 34999 రూపీస్కి తీసుకొస్తారా లేదా చూడాలి. ఒకవేళ 30-35 వేల కేటగిరీలో వస్తే డెఫినెట్లీ అయితే తీసుకోండి. ఆల్రౌండర్ బెస్ట్ వాల్యూ మొబైల్ అది. గూగుల్ పిక్సెల్ 7 ప్రో రెండు హైలైట్ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఐఫోన్లో అయిన పక్కన పడేయండి. శాంసంగ్ Z Flip 3 అయితే ఉంది 70,000. ఇది ఆఫర్లో ఎంత ఇస్తారు అనేది వీళ్ళైతే ఏమీ రివీల్ చేయలేదు. సో ఇంకో వీడియో క్రిస్టల్ క్లియర్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మనకు బెస్ట్ వాల్యూ మనకు అక్కడ ఆఫర్స్ రివీల్ అయినట్టయితే, ఇప్పటికే మ్యాక్సిమం అయితే రివీల్ అయినాయి, కొన్ని మొబైల్స్ మాత్రం ఇంకా రెగ్యులర్ ప్రైసెస్ అయితే చూపిస్తున్నాయి. POCO X5 ఇది మనం 2 రోజుల్లో దీని యొక్క లాంచ్ అయితే ఉంది, వచ్చిన తర్వాత చూద్దాం దాని కథ. ఇక్కడ Find N2 కూడా ఫ్లిప్ అయితే ఉంది. ఇది బిగ్గర్ సైజ్ అవుటర్ డిస్ప్లే అయితే వస్తుంది, ఇది కూడా వచ్చాక చూద్దాం. నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్, Vivo V27 సిరీస్ హైలైట్ ఆఫ్ ద మొబైల్స్ అనే చెప్పొచ్చు, హైలైట్ ఆఫ్ ద ఇయర్ 2023లో. నెక్స్ట్ POCO C35 తీసుకోవచ్చు, POCO X5 ప్రో కూడా తీసుకోవచ్చు. ఇది రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ Redmi Note 12 Pro 5G అని చెప్పుకోవచ్చు. Moto E13 పక్కన పడండి, ఇవన్నీ అనవసరమైన మొబైల్స్. నెక్స్ట్ వచ్చేసి POCO M4 ప్రో ఇవన్నీ వద్దు. ఇంకా Realme C35 తీసుకోవచ్చు, Moto G62 తీసుకోవచ్చు, ఇంకా అవే పైన ఉన్నవే కింద కూడా ఉన్నాయి మీకు. నెక్స్ట్ Samsung F04, శాంసంగ్ నుంచి మంచి మొబైల్ కావాలంటే తీసుకోండి. ఇది మంచి, ముఖ్యంగా శాంసంగ్ బెస్ట్ వాల్యూ ఉంటుంది, పార్ట్స్ పైన తొందరగా రిపేర్ అయితే అవ్వబడుతుంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ Redmi 10 హైలైట్ మొబైల్, POCO C50 ఇది కూడా తీసుకోవచ్చు, కాకపోతే నాకు చెప్తే C55 అయితే తీసుకోండి. నెక్స్ట్ కిందికి వస్తే Redmi Note 12 Pro 5G ఎక్సలెంట్ మొబైల్ తీసుకోవచ్చు, కాకపోతే MIUI లో వీళ్ళు ఇంకా కొంచెం కరెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. Realme 9 Pro Plus ఇది కూడా కెమెరా విషయంలో బ్రహ్మాండమైన మొబైల్, తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు, లేకపోతే Realme 10 Pro Plus కి అప్గ్రేడ్ అవ్వండి, అది ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ Vivo X80 Pro, కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, కాకపోతే Vivo X80 సిరీస్ ఇంకా పక్కన పడండి, Vivo X90 సిరీస్ మనకు సూన్ రాబోతున్నాయి. Realme 10 Pro Plus తీసుకోవచ్చు, Moto Edge 30 Ultra దీనికి 55,000 అనవసరము. నెక్స్ట్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్, 0 5G పక్కన పెట్టండి, ఇవన్నీ ఇంకా అనవసరం మనకు. ఇవన్నీ ఇంకా పైన చెప్పినవే కింద ఉన్నాయి మీకు, ఇక్కడ కూడా పైన చెప్పినవే కింద ఉన్నాయి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి, ఇంకా అవే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ శాంసంగ్ ఇవి కూడా చెప్పేశాను. S22 Plus మీరు ఈ S22 సిరీస్ పక్కన పడేసి S23 సిరీస్ అయితే తీసుకోండి, కాకపోతే ప్రైసెస్ మాత్రం కిడ్నీలు అమ్మినా కొనుక్కోలేం ఆ రకంగా అయితే పెట్టారు. శాంసంగ్ తగ్గించుకోవాలి, ఇంత ప్రైసెస్ పెడితే కష్టం మళ్ళీ. నెక్స్ట్ A73 తీసుకోవచ్చు, A53 తీసుకోవచ్చు, F42 పక్కన పడేయండి ఇంకా శాంసంగ్ నుంచి. అండ్ నెక్స్ట్ Moto G52 తీసుకోవచ్చు, నెక్స్ట్ Moto Edge 30 Ultra కూడా పక్కన పడేయండి, కెమెరా విషయంలో ఓవర్ సాచురేట్ అవుతుంది, అది చాలా కెమెరా వీడియోస్ చూస్తాను నేను దానివి. నెక్స్ట్ Infinix 0 Ultra నాకు చెప్తే మీరు మరొక 7,000 ఎక్కువ వేసి వన్ ప్లస్ 11R తీసుకోండి. నెక్స్ట్ ఇంకా పైన చెప్పినవి కింద ఉన్నాయి. Vivo V27 ప్రోకి బదులుగా Vivo V27 అనేది తీసుకోండి, ఎందుకనేది ఒక వీడియో అయితే చేశాను, ఆ యొక్క వీడియో చూడండి. ఇంకా Vivo Y సిరీస్కి అయితే అస్సలు పోవద్దండి, నష్టం మాత్రం మీకు వేలల్లో ఉంటుంది అది. నెక్స్ట్ ఇంక ఇవే, నెక్స్ట్ ఇది కూడా Oppo A సిరీస్ స్కిప్ చేసి పడండి, మైక్రోమాక్స్ ఇవి కూడా వద్దులేండి. ఇవి ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే బెటర్ మొబైల్స్, మీరు కొనాలనుకుంటే కొనవచ్చు, కాకపోతే ప్రతి ఒక్కరికి ఆఫర్ అయితే అప్లికబుల్ కావదు, ప్రతి ఒక్కరి దగ్గర బ్యాంక్ కార్డ్స్ ICICIకి సంబంధించిన ఉండవు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి వర్త్ అయితే కాకపోవచ్చు, కాకపోతే కొనాలనుకునే వాళ్ళు ఈ సేల్లో ఇప్పుడు చెప్పాను కదా ఆ యొక్క మొబైల్ అయితే భయపడకుండా తీసుకోవచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.